హ్యాపీ డే మమ్మీ గ్రేట్ అండ్ లవ్ టు మమ్మీ సో వెల్కమ్ టు మై ఛానల్ అండి సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో మా పిల్లలు స్టార్టింగే చెప్పేశారు కదా లవ్ యూ టు మై డియర్ బేబీస్ ఇద్దరికీ ఈసారి ఏంటంటే ఎక్కువ నా బర్త్డేకి ప్లానింగ్ అయితే ఏమీ లేదు సో మా పాపకి ఫుల్ హోంవర్క్ అలాంటివి ఉన్నాయి సో అప్పటికి కేక్ కటింగ్ చేస్తానన్నారు సో నేనైతే వద్దని చెప్పేశాను ఎందుకంటే ఇంకా మార్నింగ్ ఇంకా హడావిడిగా సో ఇంకా స్కూల్కి రెడీ అవుతున్నాం కదండి సో స్కూల్కి రెడీ అయ్యేటప్పుడు ఈరోజు వచ్చేసి యాక్చువల్గా సాంబార్ చేద్దాం అనుకున్నాను సో మళ్ళీ ఎందుకో కొంచెం సో డిఫరెంట్గా ఏమైనా చేద్దాంలే అని చేద్దాంలేననేసేసుకొని కొంచెం ఫ్రైడ్ రైస్ కూడా కాదండి ఇది వెజిటేబుల్ పలావ్ లాగా చేశాను అనమాట సో ఇది మా నార్మల్ రైస్ అండి మన వడ్ల బియ్యం అంటారు కదా వడ్ల బియ్యంతో ఇలాగ పలావ్ చేయొచ్చు సో చాలా ఈజీగా పొడి పొడిలాడుతూ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో ఫస్ట్ అయితే ఒక కుక్కర్ అండి కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుంది ఆయిల్ ప్లస్ నెయ్యి వేసుకున్నాను మనకి కావలసిన బిర్యానీ ఆకు షాజీరా అనాస పువ్వు అన్నీ వేసుకోవాలి సో చెక్క మొగ్గ అలాగే ఏలక్కాయలు వేసుకుని తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి సో ఆనియన్స్ వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడైతే నేను హెడ్ బాత్ అయితే చేసేసానండి సో పిల్లలు కూడా వచ్చేసేసి స్కూల్కి ఇంకా ఇంకా మా బాబు అయితే లేవలేదు ఇంకా పాప అయితే లేచేసింది అనమాట సో తను కూడా రీడ్ చేసుకుంటూ ఉంది సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇక్కడ ఊతాపం చేయబోతున్నాను సో అందుకే దోశ పిండి దోశ పిండి ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో పెట్టున్నాను ఊతాపంకి సో క్యారెట్ తురుము కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలన్నమాట సో ఆనియన్ కూడా ఇక్కడ ఇంకా చూసేసారు కదా ఇంకా బ్రేక్ఫాస్ట్ అన్నీ మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట సో ఇక్కడ పలావ్ రైస్కి నేను కాంబినేషన్ ఏంటంటే అనుకోకుండా చేస్తున్నాను కదా సో ఇంకా గోంగూర ఏమీ లేవన్నమాట సో నార్మల్గా ఇంకా రైతా చేస్తున్నాను దాని కాంబినేషన్ చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి మనకి ఏం వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు సో ఏమేమి వేస్తున్నాను చూపిస్తున్నాను సో నా దగ్గర ఏంటంటే ఒక హ్యాండ్తో పెట్టుకొని అలా మేనేజ్ చేస్తూ చేశాను వీడియో అనేది ఇక్కడ ఏంటంటే ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఒక చిన్న స్పూన్ అండి అది టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అనమాట సో అది కొంచెం మనకి స్మెల్ అనిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొటాటోను అలాగే క్యారెట్ ముక్కలని సో క్యారెట్ అని కూడా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా నా దగ్గర వచ్చేసేసి ఇంకేమున్నాయంటే మష్రూమ్ ఉన్నాయండి సో మష్రూమ్స్ కూడా వేసుకుంటున్నాను సో మష్రూమ్ అనేది ఇక్కడ క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట సో ఇక్కడ క్యారెట్ కూడా సన్నగా మనం రౌండ్గా షేప్గా కట్ చేసి వేసేసుకోవచ్చు సో బీన్స్ వేసుకోవచ్చు పచ్చి పచ్చిపట్టాని వేసుకోవచ్చు చాలా వేసుకోవచ్చు అనమాట ఏ వెజిటేబుల్ ఉన్నా ఆ వెజిటేబుల్ వేసుకొని మనం చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఏమంటారంటే ఇంకా పిల్లలు వచ్చేసేసి నీళ్ళు పెట్టేశాను ఇంకా వాళ్ళ స్నానానికి పాప వెళ్ళిపోయిందనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా బాబు మా బాబు లేచి కొంచెం లేజీగా ఉన్నాడు సో ఇక్కడ అంత లోపల ఏమవుతుందో అందుకే అక్కడ మాట్లాడుతుండట సో చూసారు కదా పొటాటో వేశాను పచ్చిమిర్చి టొమాటో అలాగే ఇంకా ఇవి కొంచెం మనకి సాల్టు లైట్గా కారం వేసుకున్నాను ఎక్కువ కారం అయితే వేయలేదండి ఇంకా లంచ్ బాక్స్ పెట్టాలి కదా మళ్ళీ ఎక్కువ స్పైసీ అయితే బాగుండదు కదా అందుకనమాట ఇక్కడ మీకు క్యారెట్ చూపిస్తున్నా కదా ఈ క్యారెట్ అనేది సన్నగా తురిమేసేసి మనం ఊతాపంలోకి వేసుకోవాలి సో ఇందాక చెప్పాను కదా అలాగ సన్నగా గ్రేట్ చేసి వేసుకుంటే డైరెక్ట్ మన ఈజీగా ఉంటుంది తినేదానికి కట్ చేసి పెట్టేస్తే పిల్లలు తినరనమాట సో చూస్తున్నారు కదా ఇలాగ చేసుకోవచ్చు సో మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి ఇవన్నీ మనం హెల్తీగా పిల్లలే పెట్టాలంటే ఎలాగైనా చేసుకోవచ్చు మంచి రిచ్ ఫుడ్గా పెట్టవచ్చు అనమాట సో ఇక్కడైతే నేను బాగా మిక్స్ చేస్తున్నాను ఎందుకంటే మధ్యలో అడుగు ఉంటుందని సో ఫైనల్గా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ వచ్చేసేసి మిల్ మేకర్ ఉంటుంది కదా సో అవి వచ్చేసి హాట్ వాటర్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచున్నాను ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం వేశానంటే కవర్ వేసానండి ఒక త్రీ టేబుల్ స్పూన్ పెరుగు అనేది వేశాను సో పెరుగు వేసిన తర్వాత కూడా బాగా మిక్స్ చేసుకోవాలి సో బాగా మిక్స్ చేసిన తర్వాత మనం సాల్టు కారం అన్ని గరం మసాలా వేసాను ఇంక ఏమీ వేయలేదండి సో ఇవి మూడు వేసేసాను అనమాట కొంచెం ధనియాల పొడి వేసుకోండి సో పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి స్పైసీ అంత మసాలా అనేది సో ఇంకేంటంటే ఇక్కడ కలుపుతూ ఉన్నాను ఒక పక్క మా బాబుని రెడీ అవుతామని చెప్తూ ఉన్నాను అనమాట సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా సో అడుగు అయితే అస్సలు కంటలేదు మనం అప్పుడప్పుడు కలిపెడుతూ ఉంటే బాగుంటుంది చెప్పాను కదండీ ఇక్కడ మిల్ మేకర్ అనేవి సో మనం ఆల్రెడీ ఆ వేటిల్లో ఉంచేసి తీసి పిండేసి వేసేస్తే చాలా సాఫ్ట్గా ఉంటుంది తినేదానికి కూడా నెక్స్ట్ అయితే ఇంకా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసానండి సో ఆ వీడియో అనేది నేను తీయలేదు ఇలా మిక్స్ చేస్తూ ఉన్నాను సో ఫైనల్గా అయితే మనము ఇంకా అంతా సెట్ అయిన తర్వాత మసాలాతో దాన్ని పట్టిన తర్వాత వాటర్ అనేది పోసుకోవాలి సో ఇక్కడ మా బాబు ఏంటంటే బయటే ఎవరొకరు వస్తారు కదండి సో యాక్చువల్గా ఇది నేనైతే వీడియో తీసింది నాకే తెలియదు నేను ఆన్లోనే ఉంచుకున్నాను సో వీడు కరెక్ట్గా పోస్తాడా లేదని అనుకున్నాను బాబు అందుకని పర్లేదు కరెక్ట్గానే బియ్యం పోసి వచ్చాను సో ప్రతిరోజు ఒకరు వస్తారనమాట వీక్లీ టూ త్రీ ఫోర్ డేస్ అలా వస్తూ ఉంటారు అలాగ అయినా డబ్బులైనా వేయచ్చు సో ఇలాగేంటంటే నేను అది ఆ నుంచి వచ్చేసరికి ఇక్కడ సో ఓకే ఇంకా పర్ఫెక్ట్గా సరిపోయింది నాకైతే టేస్ట్ అంతా సూపర్గా ఉందనమాట సో ఇంకా వాటర్ని పోసేసుకోవాలి నేనైతే ఇక్కడ టూ గ్లాస్ తీసుకున్నాను సో ఆఫ్టర్నూన్ వరకే కదా సో నైట్ ఏదో ఒకటి చేసుకోవచ్చు అనేసి అది కాక వడ్ల బియ్యం వచ్చేసి మనం వేడి వేడిగా తింటేనే బాగుంటుందండి కానీ మేము ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ పెట్టుకున్నాం కదా చాలా బాగుంది సో ఇక్కడ టూ గ్లాస్కి అయితే నేను త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను సో ఇంకా మా బాబు అయితే ఇంకా రెడీ అవుతున్నాను అటు ఇటు చూసి బ్రష్ వేయమంటున్నాను సో బ్రష్ వేసేసేసి ఇంకా మార్నింగ్ అయితే ఫుల్ హడావిడండి నేనైతే అందుకే ఆన్లో పెట్టేసి అలాగే మర్చిపోయాను ఒక పక్క వీళ్ళు మా పిల్లలు కాదండి చాలామంది నాకు తెలిసి నేను అనుకుంటున్నాను స్కూల్ ఉన్నప్పుడేమో లేట్గా లేస్తారు స్కూల్ లేనప్పుడేమో ఏళ్ళగా లేస్తారనమాట సో ఎంతమంది ఇంట్లో ఇలా జరుగుతుందేమో కానీ మా ఇంట్లో అయితే ఇలా జరుగుతుందండి స్కూల్ లేనప్పుడేమో సండే రోజు అయితే సిక్స్ థర్టీకి అలా వేసుకొచ్చుంటారు స్కూల్ ఉన్నప్పుడేమో సెవెన్ థర్టీ అలా లేస్తారు ఒక్కొక్కసారి అలా అయిపోతుంది సో ఇక్కడ దోశ అయితే ఫాస్ట్గా అయిపోతుంది కానీ ఇక్కడ నేను ఊతాపంపు పోస్తున్నా కదా సో కొంచెం లేట్ అవుతుంది సిమ్లో పెట్టేసి పైన నెయ్యిని వేసుకొని చేస్తున్నాను సో చాలా బాగుంటుందండి పిల్లలకైతే పెట్టచ్చు ప్రాబ్లం అయితే లేదు సో ఇక్కడ నెయ్యి వేసుకుంటూ ఇలాగా చేస్తూ ఉన్నాను అనమాట సో ఇక్కడ మీకు చూపించాను కదా వాటర్ పోసి ఎసురు పోసి పెట్టున్నాను సో అవి లోపు ఇక్కడ రైతు అనేది కూడా నేను రెడీ చేసుకున్నాను సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర వేసాను అలాగే పెరుగు అనేది బాగా బీట్ చేశాను అనమాట సో సాల్ట్ టేస్టింగ్ తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాను సో ఫైనల్గా అయితే వాటర్ అయితే తెల్లాయి అంటే బాయిల్ అయ్యింది అనమాట ఇప్పుడు రైస్ వేసుకోవాలి సో రైస్ వేసుకున్నాను రైస్ వేసుకో యాచురల్గా మీకు ఇంకో చెప్పాలండి కొత్తిమీర పుదీనా కూడా ముందే వేసేసుకున్నాను అనమాట సో లాస్ట్ వచ్చేసి డెకరేషన్కి కొంచెం వేస్తున్నాను నేనైతే వన్ విసిలే రాణించానండి సిమ్లో పెట్టేసేసి ఒక్క విసిలు వస్తే సరిపోతుంది బాగా కుక్ అయిపోయింది మరి రెండు అయితే మరీ మెత్తగా అయిపోతాయని ఒక్క విసిలే వచ్చిందనమాట సో ఇలాగ అయిపోయిన తర్వాత మీకు రైస్ అనేది చూపిస్తాను చూడండి ఒకసారి ఇంకా నేను కలర్ కానీ ఏమి ఫుడ్ కలర్ ఏం వేయలేదు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మా బాబు అయితే బ్రషెస్ అయిపోయింది అన్నీ అయిపోయింది ఇంకా స్నానం చేపిచ్చేయాలి ఒక పక్క ఊతాపం పోస్తున్నాను ఇంకా మా పాప తినిన తర్వాత పాపకి ఇంకా జడ వేయాలి ఇంకా నేను చాలా పని ఉందండి ఇంకా చూస్తూ ఉండండి నా బర్త్డే రోజు వ్లాగ్ అనేది ఈసారి చాలా సింపుల్గా చేసుకున్నాను సో చూస్తున్నారు కదా రైస్ అనేది చాలా యమ్మీగా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి సో మష్రూమ్ అన్నీ వేసాను కదా చాలా టేస్టీగా ఉంది సో రైతు అక్కడ రెడీ అయిపోయింది ఇక్కడ నేను మూతిని తీసి పెట్టానంటే బాక్స్లో పెట్టేదానికి వేడివేడిగా పెట్టకూడదు కదా సో కొంచెం చల్లాలిన తర్వాత అప్పుడు పెట్టేస్తాను సో చూసారు కదా బ్రేక్ఫాస్ట్ అయితే ఊతాపం విత్ కోకోనట్ చట్నీ చేసాను సో మంచి కాంబినేషన్ అలాగే కరివేపాకు పొడి కూడా ఉంది సో ఏది కావాలంటే అది వేసుకొని తినచ్చు సో నెక్స్ట్ అయితే ఊతాపం అయితే కొంచెం లేట్ అండి నాకు తెలిసి ఆ దోశ అయితే పర్లేదు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా పోసేసేసేయచ్చు వెంట వెంటనే కాలిపోతూ ఉంటుంది సో ఇక్కడ మా పాప అయితే రెడీ అయిపోయింది సో ఫ్రైడే రోజు ఎలాగైతే తనే పోనీ స్టైల్ అలా వేసుకుంటుందండి నన్ను అడిగింది మమ్మీ జాడేస్తూ టైం నువ్వే వేసుకొని చెప్పాను సో ఇంకా వెస్ట్రన్ డ్రెస్ కదా కొంచెం పోనీ స్టైల్ అయితే బాగుంటుంది కదా టూ ఫ్లాట్స్ కన్నా ఇలాగ పోనీ స్టైల్ అయితే బాగుంటుంది సో ఇంకా అలా చెప్పేసరికి ఇంకా ఓకే వద్దు అమ్మనింది నేనైతే ఈనాబట్ ఈరోజు ఏంటంటే శారీ కట్టుకొని వర్క్ చేయాలంటే చాలా కష్టం అండి నాకు తెలిసి నాకు నిజంగా శారీ కట్టుకొని కొత్త డ్రెస్ వేసుకొని పని చేయాలంటేనే చిరాకు వేస్తుంది సో ఇంకా అందుకని ఇంకా అలాగే ఉన్నాను సో స్కూల్కి వెళ్ళే ముందు పూజ చేసే ముందు ఇంకా అప్పుడు శారీ కట్టుకున్నాను అనమాట సో వీడియో అయితే తీలేదు ఇంకేందంటే వీళ్ళందరూ టిఫిన్ తింటున్నారు ఇంకా వీడియో తీసేదానికి ఎవ్వరు లేరు ఎక్కడ పెట్టి ఆన్ చేయాలని కూడా నాకు ఐడియా అయితే రాలేదు సో అందుకని వీడియో అయితే తీయలేకపోయాను అనమాట సో ఈసారి చాలా సింపుల్ స్వీటెస్ట్ వ్లాగ్ అనమాట ఇది సో అలా అలా వెళ్తూ ఉందనమాట ఇంకొక్కొక్క రెడీ అవ్వాలి ఫైనల్గా అయితే ఇదండి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అంతా వర్క్ అయిపోయిన తర్వాత ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను సో లంచ్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అనమాట సో వీళ్ళందరూ తినేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి లోపలనేది క్లీన్ చేయాలి అంటే ఏదో ఒకటి కింద పోస్తూ ఉంటారు కదా సో నేనైతే ఇంకంత వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాతే ఇంకా న్యూ శారీ కదా సో అప్పుడు వేసుకునేసి రెడీ అవుతాను అనమాట సో ఇంకొకటి చాలామంది అండి నిజంగా నాకు వీడియోస్ పెట్టారు విషెస్ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు విషెస్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కో యూట్యూబర్స్ అందరికీ థ్యాంక్స్ లాట్ యాక్చువల్గా ఈసారి ఎవరికి చెప్పలేదు అనమాట సో మా ఫ్యామిలీ మెంబెర్స్కే తెలుసు మా పిల్లలకి సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఇంక ఇక్కడ మా బాబు ఇంకా ఈవినింగ్ అండి ఇది సో స్కూల్ నుంచి వచ్చేసాము ఈవినింగ్ ఫ్రెషప్ అయిపోయి ఇంకా పూజ అనేది చేసేసుకున్నాను ఇంకెక్కడికి వెళ్ళలేదండి ఈసారి ఇంకేమీ లేవు కదా లాక్డౌన్ సో ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ టైము ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు అదే వినాయక స్వామి బొమ్మకు వచ్చేసి ఉభయం ఇస్తున్నారు అనమాట అంటే ప్రసాదం చేసి ఇస్తారు కదా సో అందుకని నేను మా బాబు అయితే వెళ్తున్నాము అది నా బర్త్డే రోజు వాళ్ళు ఇస్తున్నారు సో ఒకసారి ఇలా అయినా కలిసినట్టు ఉంటుంది కదా స్వామివారిని దర్శనం చేసుకున్నట్టు ఉంటుందనేసి ఇంకా వెళ్ళాను సో ఓకే నా ఫ్రెండ్ పిలిచింది కా కాబట్టి నేను నిజంగా వెళ్ళానండి నాకైతే ఇంకా టైర్డ్గా ఉండింది ఆ రోజైతే సో జై బోలో గణేష్ మహారాజ్కి జై అనమాట సో ఇంకా ఇదండి ఇంకా ప్రస్తుతానికి ఇంకా నిజంగా ఆ గుడికి వెళ్తానో లేదో కూడా అనుకు అనుకోలేదు అసలుకి సడన్గా ఇంకా దర్శనం అయితే అయిపోయింది నీట్గా ఇంకా ప్రసాదం తీసుకునేసి వచ్చేసాను సో వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ నేను ఏం చేశానంటే మష్రూమ్ కర్రీ చేశానండి సో మష్రూమ్ కర్రీ చేశాను ఇక్కడ పరాటా తెచ్చాను సో పరాటా ఇదే అనమాట మాకు నైట్ డిన్నర్ అయితే చాలా స్వీట్ అనమాట ఎందుకంటే మనం అనుకున్నట్టు ఒక్కొక్కసారి జరగవు కదా సో ఎందుకు చెప్తున్నానంటే మా పాపకైతే ఎగ్జామ్స్ పాపం ఇంకా హోమ్ ఫుల్ బిజీ అయిపోయింది సో ఇదండి ఇంకా ఇంకొకటి ఇక్కడ ఏం చేస్తున్నది చూసారు కదా రెడీమేడ్ పరాటా అండి సో ఇంట్లోది కాదు సో రెడీమేడ్ ఎప్పుడైనా అయితే ఇలా తినచ్చు సో రెగ్యులర్గా అయితే అస్సలు తినకండి అయితే మంచిది కాదు సో నేను తిని కూడా త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది సో ఇలా రెడీమేడ్గా తెచ్చుకొని తినడము సో హ్యాపీగా ఇంట్లో చేసుకోవచ్చు సో ఇంకా మా హస్బెండ్ తెమ్మంటే తెచ్చారనమాట సో చాలా బాగుంటుందండి పరాట అయితే నాకు చాలా ఇష్టము ఎక్కువగా కాకుండా ఎప్పుడు అలా తీసుకుంటే బాగుంటుంది ఓకేనా సో ఇదనమాట నాకైతే చాలా మంచి కాంబినేషన్ నా ఫేవరెట్ అనమాట దీనికి వచ్చేసి చికెన్ ఫ్రై కానీ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇంకొకటి బెస్ట్ కాంబినేషన్ తెసా పన్నీర్ అయినా బాగుంటుందండి సో నేను అడిగేసరికి ఇంకా పరాటా తెచ్చారు సో టేస్టీ టేస్టీ పరాట అనమాట ఇంకొకటి మనం ఏమంటామంటే చపాతీలో కూడా బాగుంటుంది సో నేను ఇంకా ఎవ్రీ టైమ్ కాదు అనేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది యాక్చువల్గా నాన్ వెజ్ చేసుకోవచ్చు అనుకున్నాము ఇంకా నాకైతే చెప్పాను కదా సో ఇలాగా మనం కొంచెం నెయ్యి కానీ బట్టర్ వేసుకొని కాల్చుకోండి చాలా బాగుంటుంది నేనైతే పిల్లలకి బట్టర్ వేసి కాల్చుతాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే ఇంకా ఆనియన్ పెట్టేసి తినేస్తున్నానండి ఇంకా చూస్తున్నారు కదా నేను ఇంకా సింపుల్గా రెడీ అయ్యానండి ఇంకా గుడి నుంచి వచ్చేసాను ఇంకా నైట్ డిన్నర్ చేసేసేసి ఇంకా మా బాబుకి కూడా పెట్టేసాను సో ఇదే అండి వన్స్ అగైన్ అందరికీ నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసేసి మా ఫ్రెండ్స్ అలాగే నా కో యూట్యూబర్స్ ఓకే చూస్తున్నారు కదా నేనైతే ఇంకా అనమాట ఇంతటితో అయితే నేను వీడియోని ఎండ్ చేసే పోతున్నానండి ఇంకా అదే చూసారు కదా జస్ట్ ఇక్కడ మా ఫ్రెండ్స్ వచ్చేసేసి కేక్ కటింగ్ అనమాట సో ఒక సింపుల్ కేక్ అండి దీని ఎంజాయ్మెంట్ అయితే మీరు చూడాలి ఈ లాస్ట్లో కనిపించేది నేనేనా కాదని మీరు ఒకసారి గెస్ట్ చేసి చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ Uh, have a great day. Thank you so much. Bye bye.